భారతావన్ని పూజిస్తున్న, స్వచ్ఛ భారత్ను ఆహ్వానిస్తున్న భారతీయులందరికీ నా నమస్కారం. ఒకప్పుడు అనుకునేవాడిని, మోసపోయేవాడు ఉంటేనే మోసం చేసేవాడు పుడతాడు అని. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. పాలిథిన్ కవర్లు వాడితే జీవచక్రం బఫర్ అవుతుందని తెలుసు. చెత్తా చెదారాలు మన పరిసరాల్లో వేస్తే మనం సఫర్ అవుతామనే తెలుసు. కానీ వాటిని ఆఫర్ చేస్తున్నాం. ఎందుకు ఈ నిర్లక్ష్యం, ఈ నిర్లిప్తత? గ్రామాలలో వార్డు మెంబర్స్, ఎంపీటీసీ, సర్పంచ్ లాంటి పదవులకు కూడా పోటీ పడి లక్షలు ఖర్చు పెట్టుకుని కక్షలు మూట కొట్టుకుని మీరు సాధించేది ఏముంది? రోడ్డుకి ఇరువైపులా చెట్లు ఉండాలని కోరుకున్న అశోకునికి చెట్లకు బదులు ఖాళీ చెంబులు, ఖాళీ వాటర్ బాటిల్స్ కనిపిస్తున్నాయి. ఏ మీ పదవుల కోసం మీరు ఖర్చు పెట్టే సొమ్ము మీ పడతల ఆత్మాభిమానం కాపాడడం కోసం ఖర్చు పెడితే ఏమైపోతుంది? పక్కవాడు మిమ్మల్ని చూసి నేర్చుకుంటాడు కదా. మనకు ఆరోగ్యం కన్నా మించిన ఆస్తి ఏముందో చెప్పండి. జనత ఆరోగ్యంగా ఉంటేనే కదా దేశభవిత బాగుండేది. భావి భారత పౌరులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలుకల దాడిలో, చీమల దాడిలో చనిపోతున్నారు. ఇలా అయితే ఎలా? నీది అనుకుంటే స్వార్థం, మనది అనుకుంటే సాయం. సమాజానికి సాయపడండి. మీ స్వేదన ఇంకొకరికి మోదం కలిగిస్తుందని మర్చిపోకండి. మన మనుగడకు కర్తా కర్మ లాంటి ప్రకృతిని కలుషితం చేస్తున్న మనం కాదా? పట్టాలు తప్పిన ఈ సమాజాన్ని పట్టించుకోవడానికి మనం కాక ఇంకెవరున్నారు? యువకులారా, భారతదేశం మనది, గుర్తుపెట్టుకోండి. మీ వ్యవసాయం, రైతన్నల వ్యవసాయం అంతటి గొప్పది. నువ్వు ఆదా చేస్తున్న నీటి చుక్కకు, కాపాడుతున్న పచ్చడి మొక్కకు వెలకట్టలేము. నీలో స్ఫూర్తిని నింపడానికి ఏ ఒక్కరి మాటలో, ఏ ఒక్కరి చేతలో అవసరం లేదు. నీ ఒక్క గుండె చాలు. నీ గుండెలో ఉండే 4 గదుల్లో 2 గదుల్లో చెడు రక్తం, 2 గదుల్లో మంచి రక్తం ఉంటుంది. నీ గుండె చెడు రక్తాన్ని మంచి రక్తంగా మార్చకపోతే నీ ప్రాణం పోతుంది. అలాగే నువ్వు సమాజంలో చెడును మంచిగా మార్చకపోతే దేశ ప్రతిష్టే పోతుంది. స్వచ్ఛ భారత్ అనేది ఏ ఒక్కరి కలగానో, నిజం కానీ కళ్ళగానో మిగిలిపోకూడదు. భారత రాష్ట్రపతి గారితో ప్రారంభమైన ఈ లింక్ సిస్టమ్ ఎప్పటికీ వదులుకోకూడదు, వదులు కాకూడదు. ప్రపంచ పటంలో మన దేశ పరిమాణం గురించి కాదు, మనలో వచ్చే పరిణామాల గురించి ఆలోచించండి. భారతదేశం విశాలమైనదని చెప్పుకుంటే చాలదు, భారతీయులు విశాలమైన భావాలు కలవారని ప్రపంచం చెప్పుకోవాలి. హిమాలయాల మావే అని కాదు, హిమాలయాల కన్నా ఎత్తైన విలువలు మావే అని చాటి చెప్పాలి. స్వచ్ఛ భారత్ అంటే మన పరిసరాల్లో ఉండే అనవసరాలను శుభ్రం చేస్తే చాలదు, మన ఊరిలో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేస్తే చాలదు, మన మస్తిష్కంలో నిక్షిప్తమైన నిరాసక్తను శుభ్రం చేయండి. నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరినీ గౌరవిస్తాననే మన దేశ ప్రతిజ్ఞలో నా పరిసరాలను కూడా గౌరవిస్తాననే మాటను చేర్చండి. ఉవ్వెత్తున ఎగిసిన ఈ స్వచ్ఛ భారత్ కెరటం జాతీయ, మత, కుల, లింగ, వర్గ, పేద, ధనిక, వయోభేదాలు లేకుండా ప్రతి భారతీయ పౌరుడు దీన్ని సూచనగా కాకుండా విధిగా పాటించాలి. పూజ్య బాపూజీ నాడే చెప్పారు, దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే మంచి మనుషులు నాటండి అని. అవర్ ఫాదర్ ఆఫ్ నేషన్ సెడ్ దట్ శానిటేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఇండిపెండెన్స్. ఒక్కటి గుర్తుంచుకో మిత్రమా, హలం పట్టకపోతే సేద్యము జరగదు, గలం విప్పకపోతే ఏది సాధ్యం కాదు. త్రివర్ణ పతాకమే మన జెండా, స్వచ్ఛ భారతమే మన ఎజెండా. జై హింద్.